చిన్న తేడా చెప్తాను. గతంలో ప్రతి 3 నెలలకి ఒక నెల పెన్షన్ మాయం చేసేవారు మనకి ఇవ్వకుండా. ఈ మధ్యలో ఎన్టీఆర్ విగ్రహం కడతాం అని 500, లేదా ఇంకో విగ్రహం ఇంకో పార్టీ ప్రాబ్లం ఉందని 500, మీటింగ్ ఉందని 500 అలా తగ్గించుకుంటూ పోయేవారు. పెన్షన్ ఇవ్వడానికి 4 నెలల 5 నెలల పెన్షన్ తీసుకునేవారు. ఈ రోజు ఆ పరిస్థితి ఉందా? ఎవరికన్నా ఈ రోజు ఆ పరిస్థితి ఉందా? ఇంటికి 6:30 to 6 గంటలకల్లా ఇంటికి పెన్షన్ వస్తుంది ప్రతి ఒక్కరికి. ఆ తేడా ఎవరు చూపించారు? రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. మన వద్దకే పరిపాలన, మన ఇంటి వద్దకే పరిపాలన. నేను ఒకటి చెప్తున్నానమ్మా, టెక్నికల్ ఇబ్బందులు వచ్చి ఆధార్ కార్డు లో వయసు సరిగా లేక, లేకపోతే టెక్నికల్ గా ఏదైనా 10 ఎకరాలుండి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి పెన్షన్ ఏదైనా 1-2 ఆగిపోవాలి. తాలూకా మొత్తం మీద, ఈ తాలూకా మొత్తం మీద ఎక్కడ పెన్షన్ ఆపలేదు. దానికి ఉదాహరణ చెప్పనమ్మా, ఈ జిల్లా మొత్తం మీద అత్యధిక పెన్షన్ లో మనం తినియోజకవర్గం తీసుకుంటాం. 38,600 పెన్షన్లు, 38,600 పెన్షన్లు తొలి తాలూకా మొత్తం మీద 1వ తారీఖు పొద్దున్నే ఇంటికి వచ్చేస్తుంది పెన్షన్ మన ఇంటికి. ఒక్కసారి పరిపాలనలో తేడా మీరే గమనించండి. అందులో కూడా అప్పుడు పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి తేడా మీరే గమనించండి. గతంలో ఏదైనా పనుంటే మండల ఆఫీస్ కి ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్లి లైన్ లో నిలబడి రోజుల తరబడి పని చేసుకునే పరిస్థితి. ఈరోజు మన ఊర్లోనే సచివాలయంలో మన పని మనం చేయించుకుంటున్నాం. చేయించుకుంటున్నారమ్మనే మన వాలంటీర్కి చెప్తే మన పని మనం చేసి పెడుతున్నారు. అమ్మఒడి, చేయూత, ఆసరా, పెన్షన్, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, 108, 104, ఈ పథకాలన్నీ జగన్ వచ్చిన తర్వాత మనకు అందుబాటులోకి తీసుకొచ్చి రేపొద్దున మనం జగనన్న చేసుకోకపోతే ఎవరమ్మా ఈ పథకాలు ఇస్తారమ్మా? ఎవరెవరో తడి గుడ్డతో మన గొంతు కోస్తారు, తడి గుడ్డతో కోసేస్తారు మన గొంతు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి రకరకాల ఆశాలతో మీకు హెలికాప్టర్తో లేకపోతే ఇంటికి కారు ఇస్తాను, మిమ్మల్ని డబ్బులు లోన్ చేసేస్తారు, ఇలా చేస్తారు అలా చేస్తారు అంటాడు. 14 ఏళ్ళు పరిపాలన చేశాడు, ఏ ఎందుకు చేయలేదు ఇప్పుడు దాకా డబ్బున్నోడు? రైతు భరోసా ఎందుకు పెట్టలేదు? చేయూత ఎందుకు ఇవ్వలేదు? అమ్మఒడి అంటే ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత జగన్ గారిని ఎక్కువ చేసేస్తారు. ఎంత బాగా చేసి జగన్ గారినే మనం దూరం చేసుకుంటే ఆడెందుకు చేస్తారమ్మా మనకి? 80% ఎవరు చేయరు. ఖచ్చితంగా 2024లో మన జగనన్నే గెలిపించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రంలో 175 సీట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. అదంతా మీ చేతుల్లోని, భగవంతుడి చేతుల్లోనే ఉంది, మీ చేతుల్లోనే ఉంది. నిన్నే జగనన్న కాకినాడ చెప్తున్నాడు, కుట్రలో కుతంత్రాలు రాజకీయం ఏ విధంగా ఉంటుందంటే కుటుంబాల మధ్యన చీలిక కూడా తీసుకొస్తారని చెప్పారు జగన్ గారు. నిన్నే కాకినాడలో చెప్పారు నిన్న, కుటుంబాల మధ్యన చీలిక తీసుకురావడానికి కూడా ఏకట్టలేదు ఈ ఎల్లో మీడియా పేపర్లో. పొద్దున్నే పేపర్ చదివితే బెంబేలెత్తిపోతున్నాం, ఏదో కొంప ములిగిపోతుందని. అంటే పరిపాలన చేసే జగన్ గారు కాబట్టి మనం కంగారు పెట్టేస్తుంటారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, అదే చంద్రబాబు గారి పరిపాలనతే అబ్బో ప్రతి ఇంటికి వర్షం, బంగారం కింద వర్షం పడిపోతుందని చెప్తారు. అలా చూడాలి పైకి అంతే, మనకి జరిగేది ఏమడదు. గతంలో చూసాం కదా 2014 to 2019 వరకు మనకి ఏం జరిగిందో, ఓన్లీ మీడియాలో చూసి మనకు కడుపు నిన్న పెట్టుకోవాలంతే. అబ్బో ఇలా జరిగిపోయింది, అబ్బో అలా జరిగిపోయింది. కానీ ఎంత చేసినా మనం చేసిన మంచి రాయలేదు. జగనన్న రాకముందు ఆరోగ్యశ్రీ ఎలా ఉండేది? ఈరోజు ఆరోగ్యశ్రీ కాబట్టి మన చేతిలో ఉంటే 25 లక్షల రూపాయలు మన చేతిలో ఉన్నట్టే. ఎంత గొప్ప పథకం ఉన్నది. ఈ పేపర్లో కానీ టీవీలో కానీ బయటికి ఎవరికైనా తెలియచ్చారా అంత గొప్ప పథకం వస్తుంది? మనకి 25 లక్షలు
తెలంగాణలో రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి 10 లక్షలు పెంచితే పెద్ద హెడ్లైన్స్, ఓ 10 లక్షలు చేస్తాడని. మనకు 25 లక్షలు పెంచినా ఎవరు చెప్పడానికి ఇష్టపడదు. ఏ పేపర్ వాడు ఏ టీవీ వాడు అది మనసు రాదు రాయడానికి. ప్రజలకు జరిగిన మంచి ప్లీజ్ 3000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు. జగన్ అన్న ఇచ్చిన మాట. ఆ రోజు గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఒక 2 నెలల ముందు జగన్ అన్న పేదలకు 2000 రూపాయల పెన్షన్ అనౌన్స్ చేస్తే ఎన్ఎక్షన్ కి 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు కూడా 2000 రూపాయలు నేను ఇచ్చేస్తానని చెప్పి 2 నెలల ముందు నుంచి ఉండమని కానీ జగన్ అన్న ఊరుకోలేదు. 3000 వరకు పెంచుకుంటూ పోతానన్నాడు. అలాగే ఇందాక మన సర్పంచ్ గారు చాలా వివరంగా చెప్పారు, ఏ సంవత్సరం ఎంత పెంచారు, ఏ సంవత్సరం ఎంత పెంచారు, అంత వివరంగా 250 పెంచుకుంటూ ఇప్పుడు 3000 చేసుకుంటూ వచ్చారు జగన్. ఒక్క విషయం మీ దగ్గర నుంచి నేను తెలుసుకోదలుచుకున్నాను, పెన్షన్ లో అందరికి టెన్షన్ గా ఇంటికి వస్తున్నాయా లేదమ్మా? వస్తాయా రావట్లేదా? నచ్చిందా జగన్ గారు పరిపాలన? నచ్చిందా? ఓకే ప్లీజ్.